ఇక కాసేపు రాజకీయాల గురించి కూడా కాసేపు మాట్లాడతాం. ఎందుకు మాట్లాడాలి అంటే రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. పొద్దున లేస్తూనే రాజకీయాల మధ్య మనం బ్రతుకుతా ఉన్నాం. రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం, రాజకీయాల మధ్య మనం బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి కాస్తో కూస్తో రాజకీయాలు కూడా మాట్లాడక తప్పని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడే ముందు నిన్ననో మొన్ననో అనుకుంటా ఒక ముసలాయన, ఆ ముసలాయన ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా. ఈ మధ్యకాలంలోనే రిపబ్లిక్ టీవీ అని చెప్పి ఒక టీవీ, ఆ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాడు. ఆ వచ్చి రాని ఆ భాషలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు, ఆయన మాటలు వింటా ఉన్నప్పుడు నిజంగా నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. పంచతంత్రంలో మనం చిన్నప్పుడంతా కూడా చదువుతూ ఉంటాం, పంచతంత్రంలో ఆ కథలు చదువుకుంటా ఉంటాం. ఆ కథల్లో నుంచి మనం మారల్స్ చూసుకుంటా ఉంటాం, నేర్చుకుంటా ఉంటాం. నాకు ఆ పెద్ద మనిషి ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఆ ఒక కథ గుర్తుకొచ్చింది. ఆ కథ చెప్పమంటారా? అనగనగా ఒక పులి ఉండేదంట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్గా తినేది. సంవత్సరాలుగా ఆ నరమాంసం తినే పులి సంవత్సరాలుగా తింటూ వచ్చింది. ఆ తర్వాత ఆ పులి ముసలిదైపోయింది. ఆ పులి ముసలిదైపోయిన తర్వాత వేటాడే శక్తి ఆ పులికి పోయింది, పరిగెత్తే ఓపిక ఆ పులికి పోయింది. కాబట్టి ఆ పులి ఏం చేసిందో తెలుసా? ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కలను తోడేసుకుంది. ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కలను కలుపుకొని మనుషులను ఎలా తినాలి అని చెప్పి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఆ ప్లాన్లో భాగంగా అంతకుముందు తాను మనుషులను చంపేసి, ఆ మనుషులను చంపేసిన దాంట్లో నుంచి చంపేసిన దాంట్లో బంగారు కడియాలను కూడా ఏదైతే తీసుకుందో దొంగలించిందో అవన్నీ కూడా పులి దగ్గరే ఉన్నాయి. అది పట్టుకొని కాలిబాటన పోతా ఉన్న మనుషులకు, ఎవరైతే పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పులి ఆ బంగారు నగలను చూపించడం మొదలుపెట్టింది. ఒక మడుగు పక్కనే పులి కూర్చొని ఇలా బంగారు నగలన్నీ కూడా చూపించి అటు వెళ్ళే మనుషులందరినీ కూడా ఆశ పెట్టించే కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది. ఆ పులి అటు పోయే మనుషులందరికీ కూడా అనేది, తమ్ముళ్ళు కడియం కావాలి అనంటే నీటిలో మునగాలి అని చెప్పి అనేది. ఆ పులిని నమ్మాలి అనంటే మనుషులందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ పులి మంచిది కాదు కదా, ఈ పులి గతంలో అంతా కూడా మనల్ని అందరినీ చంపేసింది కదా, మళ్ళీ ఇలాంటి పులిని మళ్ళీ మనం నమ్మాము అనంటే మళ్ళీ మనల్ని తినేస్తుంది కదా అని చెప్పి అందరూ కూడా నమ్మేవాళ్ళు కాదు. కానీ ఆ పులి అనేది, నేను సీనియర్ మోస్ట్ పులి, ఈ అడవిలో నాకు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉంది, నేను సీనియర్ మోస్ట్ పులిని, నేను గతంలో బాగా తినేవాణ్ణి, ఇప్పుడు మంచోన్న అయిపోయాను, ఇప్పుడు నేను తినదలుచుకోలేదు, నా వయసు పెరిగిపోయింది, పెరిగిపోయింది కాబట్టి నేను ఎవరిని కూడా తినదలుచుకోలేదు, రామకృష్ణ అంటూ
మంచి కార్యక్రమాలు చేయడం కోసమే చేస్తా ఉన్నాను, నేను నిజాలే చెప్తా ఉన్నాను అని చెప్పి నమ్మిచ్చేది. నమ్మిచ్చిన తర్వాత ఏదో పులి ఇంతగా చెప్తా ఉంది కదా, ముసిల్దైపోయింది కదా, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటా ఉంది కదా అని చెప్పి కాస్త కూస్తో నమ్మిన వాళ్ళు పాపం ఆ మడుగులోకి వెళ్ళి ఆ మడుగులో వెళ్ళి అక్కడ నీట మునిగి ఆ పులి దగ్గరికి వెళ్ళి అది తీసుకునే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ మడుగులోకి వెళ్ళిన వెంటనే ఆ మడుగులో ఉన్న బురదతో అక్కడ ఇరుక్కునేవారు. ఇరుక్కుంటే ఆ ఇరుక్కున్న వాళ్ళ దగ్గరే పులి నాలు గడుచుకుంటూ చిన్నగా వచ్చి వాళ్ళని పూర్తిగా చంపేసి తినేసింది. అర్థమవుతా ఉందా కథ? ఈరోజు ఈ కథ చెప్పే నీతి ఏమిటో తెలుసా? ఈ కథ చెప్పే నీతి అబద్ధాలు ఆడే వారిని, వంచకుడిని, వెన్నుపోటు పొడిచే వారిని, మాయమాటలు చెప్పే వాటిని, ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని చెప్పి ఈ కథ చెప్తుంది. ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? ఆలోచన చేయండి, ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? నరమాంసానికి అలవాటు పడిన మోసపూరిత వాగ్దానాలు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే నైజమున్న ఒక ముసలాయన గుర్తుకు వస్తాడు. ఎవరా ముసలాయన? వినపడ్డం లేదబ్బా. ఎవరా ముసలాయన? ఎవరబ్బా? నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుకొస్తారు. బంగారు కడియం ఇస్తానంటాడు. మొన్ననే ఆ టీవీలలో ఇంటర్వ్యూలు చూస్తానని ఎప్పుడు చెప్తా ఉన్నా, మొన్న ఏదో మీటింగ్లో అనిపిస్తా ఉన్నాడు మళ్ళా కొత్తగా, జాబు రావాలి అంటే బాబు రావాలి అట. మొన్ననే మీటింగ్లో మళ్ళీ వినిపించడం మొదలుపెట్టాడు. నాకు అనిపించింది ఈ మనిషికి ఇక ఎప్పుడు బుద్ధే రాదు అని. గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గతంలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ కనిపించేటివి 2014లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు కనిపించేది అడ్వర్టైజ్మెంట్లు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి. పిల్లలకు జాబు రావాలి అనంటే బాబు రావాలి. అడ్వర్టైజ్మెంట్లు ఒకటే అయితే ప్రజలు నమ్మరు అని చెప్పి ఆ పెద్ద మనిషి అడ్వర్టైజ్మెంట్ అంతటితో ఆగిపోలేదు. ఇంటింటికి మనుషులను పంపించాడు. మనుషులను పంపించి ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్పేవాడు, అక్క ఇదిగో అక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించాడు ఈ లేఖను, జాబు రావాలి అంటే బాబే రావాలి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి, ఇదిగో ఆయన గ్యారంటీ ఇస్తూ సంతకం కూడా పెట్టి పంపించాడు అని చెప్పి ఇంటికి కూడా లెటర్లు పంపించాడు. 2014 ఎన్నికలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తాను, వ్యవసాయ రుణాలు మొట్టమొదటి సంతకంతో అని చెప్పాడు మాట. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పాడు. బాబు వచ్చాడు, రైతులను నట్టేట ముంచాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం కదా దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేయడం వదిలిపెట్టారు బ్యాంకు వాళ్ళు. అప్పటిదాకా 0 వడ్డీ కడతా ఉన్న పరిస్థితిని పూర్తిగా రద్దు చేసి 2016 నుంచి పూర్తిగా 0 వడ్డీ అసలు 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు 14,200 కోట్ల రూపాయలు మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తానన్నాడు.
రుణాల మాఫీ కదా దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావడం కదా దేవుడెరుగు. 2016 వరకు అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద ఇస్తా ఉన్న పథకాన్ని సైతం రద్దు చేశాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, జాబు రావాలి అంటే బాబు రావాలి అని చెప్పాడు మాటలు. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికి ఉపాధి, ఇంటింటికి ఉద్యోగం, ఈ రెండు ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తానన్నాడు. 60 నెలలు 5 సంవత్సరాలు అంటే 1,50,00,000 ఇల్లులు రాష్ట్రంలో ఉన్నవి. ప్రతి ఇల్లు ఎదురు చూసింది, ఉద్యోగం రాకపోయినా కనీసం నెల నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుందేమో అని చెప్పి బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. 60 నెలల్లో ప్రతి ఇంటికి 2000 రూపాయలు చెప్పున అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం కేవలం 3 లక్షల మందికి పిల్లలకు అది నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడు. కేవలం ఎన్నికలకు 3 నెలల ముందు అవ్వ తాతలను వదిలిపెట్టలేదు. పెన్షన్ 2000 రూపాయలు ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు, అది కూడా ఇక చేయకపోతే జగన్ను తట్టుకోలేము అని చెప్పి మోసం చేస్తూ చేశాడు. జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ప్రజల జ్ఞాపకశక్తితో ఆడుకుంటా ఉన్నాడు. ఈరోజు మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇదే టేప్ రికార్డర్ ఆన్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ మోసం చేసేందుకు ఇవే డైలాగులు కూడా కొడతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, గతంలో కూడా పాలన సాగేది, గతంలో కూడా బడ్జెట్ ఉండేది. ఈరోజు అదే రాష్ట్రం, ఈరోజు అదే బడ్జెట్, కేవలం తేడా ముఖ్యమంత్రి మాత్రం మారాడు. ఈ ఒక్క తేడా మాత్రమే జరిగింది. కానీ ఈరోజు అక్షరాల 2,08,000 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు నేరుగా డబ్బులు పడతా ఉన్నాయి. ఈ ఒక్క నియోజకవర్గం సింగనమల నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాలు తిరకమునిపే మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 1,400,00,000 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మరి ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగల, ఎందుకు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయాడు, ఎందుకు ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో దోచుకో పంచుకో తినుకో చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడు ఒక గజదొంగల ముఠా. ఆ గజదొంగల ముఠా సభ్యులెవరో మీ అందరికీ ఈపాటికి అర్థమై ఉంటుంది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ మరో ఒక దత్తపుత్రుడు. దోచుకో పంచుకో తినుకో ఆ రోజు పరిస్థితి, మరి ఈరోజు పరిస్థితి మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఈరోజు లంచాలు లేవు, ఈరోజు వివక్ష లేదు, ఈరోజు ఎవరు చుట్టూ మీరెవరూ కూడా తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే ఈరోజు వాలంటీర్ వచ్చి నేరుగా నీకు మంచి చేసిపోయే రోజులు వచ్చాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తేడా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి, రాబోయే రోజుల్లో అబద్ధాలు చెప్పడం ఇంకా ఎక్కువ అవుతాయి, మోసాలు చేయడం ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఆలోచన చేయండి మీరంతా కూడా. మీరందరినీ కూడా కోరేది ఒకటే, ఈ అబద్ధాలను నమ్మకండి, ఈ మోసాలను నమ్మకండి. కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి, మీ ఇంట్లో
మీ జగనన్న వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ జగనన్నకు మీరే సైనికులు కండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ జగనన్నకు తోడుగా ఈనాడు లేదు, మీ జగనన్నకు తోడుగా ఆంధ్రజ్యోతి లేదు, మీ జగనన్నకు తోడుగా టీవీ 5 లేదు, మీ జగనన్నకు తోడుగా దత్తపుత్రుడు లేడు. మీ జగనన్న వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునిందల్లా దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. నా ధైర్యం మీరే, నా ఆత్మవిశ్వాసం మీరే, నా నమ్మకం మీరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ అందరితోడు మీ జగనన్నకు రావాలని దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులతో ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రోజులు ఇంకా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ